కొండాపురం మండలం కుంకువారిపాలెంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. కాకర్ల సురేష్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంజీవని ఆరోగ్య రథం ద్వారా గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. మొత్తం 140 మందికి పరీక్షలు చేశారు. 111 మందికి కంటి చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఈ శిబిరాన్ని కాకర్ల సురేష్ ప్రారంభించారు. టీడీపీ మాజీ అధ్యక్షులు బొట్లగుంట హరిబాబు మాట్లాడుతూ, అన్నా క్యాంటీన్ మజ్జిగ చలువేంద్రములు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చేస్తున్న సేవలు నియోజకవర్గం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అభినందనలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న 5 మందికి 5,000 వంతున పిల్లల చదువులకు 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో బొట్లగుంట కొండపనాయుడు, బొట్లగుంట మాలియాద్రి, కొమ్మి ప్రభాకర్, గొట్టిపాటి సుధాకర్, తల్లపనేని మధు, గంటా నరసింహనాయుడు, మల్లినేని శ్రీనివాసులనాయుడు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున సురేష్ గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం ఎంతో అభినందనీయం. మా మండలానికి ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి వరుసగా క్యాంపులు పెట్టడం జరుగుతూ ఉంది. ఆయన సేవాభావంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తా, ఈ మధ్యనే ఆరోగ్య సంజీవిని రథాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటింటికి ప్రతి ఊరికి పోయి అక్కడ ఉన్న ముసలాళ్ళందరినీ అంటే హాస్పిటల్కి కావాలకు కానీ ఇంకెక్కడికన్నా బుద్ధి చూపించుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆయన ఇక్కడికే డాక్టర్లందరినీ పిలిపించి మందులు ఫ్రీగా ఇవ్వడం, డాక్టర్ల చేత అన్ని దాదాపు 64 రకాల టెస్టులు ఆ బస్సులో చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి సేవా కార్యక్రమాల్లో సురేష్ గారు ముందుంటున్నారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆయన చేసే కార్యక్రమాలు రోజు మనం చూస్తూ ఉంటే అది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిలాగా పనిచేస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఆయన అమెరికాలో అక్కడ శాశ్వతంగా సెటిల్ అయ్యి ఇక్కడ ఒకసారి అన్నాడు, ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు అన్నాడు, అసలు మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి అని అడిగా. నేను అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, అన్న చంద్రబాబు నాయుడు గారు అమెరికా వచ్చినప్పుడు మాతోటి కలిసి చాలా రోజులు ఒక 10 రోజులు ఆయన తోటి ఉండడం జరిగింది. ఆయన పడే కష్టాన్ని చూసి మేము ఆకర్షితమై మళ్ళా మన స్వగ్రామంలో మనం జన్మస్థానంలో ఏదైనా చేయాలన్న ఒక సంకల్పంతో మా బ్రదర్స్ మేము మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 25 సంవత్సరాలు కంటిన్యూగా ఇదేదో ఒక సంవత్సరం చేసి మేము ఆటోమేటిక్గా ఏదో డూప్గా మేము చేయట్లేదు, మాకు ఆ ట్రస్ట్ 25 సంవత్సరాలు ఉదయగిరి నియోజకవర్గంలో పనిచేస్తుంది అనేది ఒక కాన్ఫిడెంట్గా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు 1x1 రైతులకు కావచ్చు, అట్ట పేదలకు కావచ్చు, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఏది అవసరం ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నిటినీ ఆయన ఒక్కొక్కటిగా ఆయన దృష్టికి పోయినప్పుడు ఆయన శక్తి మేరకు వాటిని సాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఆయన చేసే కార్యక్రమాలకి మన మండలం తరఫున అందరం కూడా ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా అభివృద్ధి చెందేదానికి మేము మా శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేస్తూ నారా లోకేష్ బాబు గారి పాదయాత్రలో అందరం సంఘీభావంగా కలిసి ఆ పాదయాత్రని జయప్రదం చేయడానికి మా వంతు సహకారం మేము కూడా చేస్తాము అని తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారి సారథ్యంలో యువతకు మార్గదర్శకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం ముతుకూరు మండలానికి విచ్చయించిన శుభ సందర్భంగా స్వాగతం సుస్వాగతం. రాగాల శివకృష్ణ, టీఎన్టీయూసీ మండలాధ్యక్షుడు.